జోరువాన పొంగుతున్న వాగులు వంకలు గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద పలుచోట్ల నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు హైదరాబాదులో మూడు రోజులుగా ముసురు ఏజెన్సీ ఏరియాల్లో నిలిచిపోయిన రాకపోకలు భద్రాచలం పర్ణశాల వద్ద షాపులు మూత నిలిచిపోయిన ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్షా పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయిందట ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ భద్రాచలం పేరూరు రహదారిలో దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది రాకపోకలు మొత్తం స్తంభించిపోయినాయి ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగతా జలపాతం సో ఉధృతంగా ప్రవహిస్తున్నది మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం ఆల్మోస్ట్ సాధారణ నీటి మట్టం కంటే భారీ స్థాయిలో ఉన్నది మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట ఈ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయట గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద పలు చోట్ల నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు హైదరాబాద్లో మూడు రోజులుగా ముసురు ఏజెన్సీ ఏరియాలో నిలిచిపోయిన రాకపోకలు భద్రాచలం పర్ణశాల వద్ద షాపులు మూసివేత దుమ్ముగూడెంలో పదహారు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వాన ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం వరకు అంటే ఇరవై నాలుగు గంటల పడ్డ వాన దాదాపు పదహారు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం మనుగూరులో పద్నాలుగు పాయింట్ మూడు అశ్వాపురంలో పన్నెండు పాయింట్ రెండు చెర్లలో తొమ్మిది పాయింట్ ఒకటి భద్రాచలంలో ఐదు పాయింట్ మూడు మెదక్లో ఐదు పాయింట్ తొమ్మిది హవేలీ ఘన్పూర్లో ఐదు పాయింట్ ఎనిమిది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నాలుగు పాయింట్ ఏడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఆరు పాయింట్ ఆరు ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో భారీ వర్షాలు పడుతున్నాయి సో ప్రజలంతా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నార్త్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తున్నది గుజరాత్ మహారాష్ట్రలో కుండపోత మొత్తం ఎక్కడెక్కడ కార్లన్నీ మునిపోయినాయి పార్కింగ్ ఏరియాలో